యూట్యూబ్ ఛానల్ వ్యూస్ పెంచుకోవడం కోసం కొత్త రకం ఆలోచన చేసి యువకులు జైలు పాలయ్యారు. వారి ప్లాన్ కాస్త బెడిసికొట్టడంతో వైల్డ్ లైఫ్ కేసులో బుక్ అయి రిమాండ్ కు వెళ్లిన ఘటన ములుగు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ములుగు మండలం రాయనగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు విలేజ్ థింగ్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టారు. చిన్న చిన్న వీడియోలను అందులో అప్లోడ్ చేస్తూ వ్యూవర్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. వ్యూస్ రాకపోవడంతో ఎలాగైనా సక్సెస్ అవ్వాలనుకున్న ఆ యువకులు ఈసారి కొత్తగా ప్లాన్ చేశారు. అడవిలో వేటకు సంబంధించిన వీడియో చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయని ఆలోచించారు. అనుకున్నదే తడవుగా అడపలతో వేట, ఇది మా ప్రాచీన పద్ధతి అనే టైటిల్తో అడపలతో అడవి కోళ్లను వేటాడడం ఎలా అన్న వీడియో తీశారు. వీడియోలో అడపలతో ఉచ్చును బిగించి అందులో అడవి కోడి ఒకటి పట్టినట్టు దాన్ని కాల్చి తిన్నట్టుగా వీడియో తీసి వారి యూట్యూబ్ ఛానల్లో నవంబర్ 8, 2022 అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసిన వీడియోకి వ్యూస్ ఎక్కువగా రాకపోగా అది కాస్త ఫారెస్ట్ ఆఫీసర్ల కంటపడింది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి, సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఆ వీడియోలో ఉన్న ముగ్గురు యువకులపై ఫారెస్ట్ పోలీసులు వైల్డ్ లైఫ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఆ వీడియోలు తీసిన యువకులు మాత్రం మేము ఉచ్చును బిగించిన మాట వాస్తవమే కానీ అది అడవి ప్రాంతంలో కాదని, అందులో పడ్డ కోడి మామూలు కోడేనని, దానిని తామే తీసుకెళ్లి అలా ఉచ్చులో పెట్టినట్టు చిత్రీకరించామని చెప్పారు. వ్యూస్ కోసమే అలా చేశామని చెప్పారు. ఇలాంటి వీడియోలపై అటవీశాఖ అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకుంటారని కూడా హెచ్చరించారు. వన్యప్రాణులకు హాని తలపెడితే కఠిన చర్యలు తప్పవని ములుగు ఎఫ్ఆర్ఓ శంకర్ హెచ్చరించారు. అనే ఒక యూట్యూబ్ ఛానల్లో అడవి కోళ్ళని ఏ విధంగా చంపాలి అనే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ని చేసి వీడియో చేసేసి దాంట్లో పోస్ట్ చేసుకుని దాన్ని మొత్తం వైరల్ చేశారు. దాంట్లో భాగంగా మాకు పీసీఎల్ గారి ఆదేశాల ప్రకారంగా, మా డిఎఫ్ఓ గారి ఆదేశాల ప్రకారంగా మేము ఒక గత 10 రోజుల నుంచి ఎక్కడ ఓపెన్ చేశారు, ఎక్కడ ఉన్నదని చెప్పేసి ఎంక్వైరీ చేసేసి లాస్ట్కు ఎక్కడ ఉన్నదని ఒక చిన్న బైక్ క్లూ ద్వారా అతన్ని ట్రేస్ అవుట్ చేసి ఎక్కడ ములుగు మండలంలోని రాయన్ మన కొత్తూరు దగ్గర రాయనగూడెం విలేజ్ దగ్గర ముగ్గురిని అదుపులోకి తీసుకొని జరిగింది. ఆ ముగ్గురు వాళ్ళు మొత్తం మేము చేసింది వాస్తవమైన ఒప్పుకున్నాను. ఒకతని పేరు పల్లెరి శ్రీకాంత్ మెయిన్ కారకుడు అతను. తర్వాత దీనికి సహకరించిన దయ్యాల శ్రీకాంత్ అని, గోగుల సురేష్ అని ముగ్గురు వీడియోగ్రాఫర్లను వీళ్ళు సహకరించారు. అడవిలో మా ఫారెస్ట్ పాకాల సంచర ఏరియా కాబట్టి అక్కడ వీళ్ళు ఈ ఉచ్చులు ఏ విధంగా ట్రాప్ చేయాలి, దాన్ని అడుగుకొని ఏ విధంగా చేయాలని చెప్పేసి వాళ్ళు చేసి పట్టి ఒకదాన్ని దాన్ని చంపి దాన్ని కాల్చి తినడం కూడా జరిగింది. ఆ వీడియోలో మీకు అందరికీ కూడా చూపించడం జరిగింది. దానివల్ల మేము అతన్ని వాళ్ళని అదుపులో తీసుకునేసేసి వైల్డ్ లైఫ్ చట్ట ప్రకారంగా వాళ్ళని కేసు నమోదు చేసేసి వాళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపడడం జరిగింది. వాళ్ళందరికీ రిమాండ్ కూడా విధించారు. ఇవాళ